మీడియా వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఫస్ట్ మీకు ఇక్కడ ఒక ముగ్గురు నలుగురికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ మీడియా వాళ్ళకండి, చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, మంచి సినిమా మీ దృష్టిలో ఏదైనా సరే మంచి సినిమా ఉంటే మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఒక్కసారి నిరూపించారు సార్. అది నేను చెప్పిన మాట కాదు, మీకు వస్తున్న రివ్యూస్ అయితే ఫీడ్బ్యాక్ అయితే దాంట్లోనే అర్థమైపోతుంది. దాంతోపాటు సెకండ్ పర్సన్ వచ్చేసి ఆడియన్స్ అండి, చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే కంటెంట్ బాగుంటే మీకు ఎవరితో సంబంధం లేదు, ఏం లేదు, ఎక్కడున్న వచ్చి చూసేస్తారని చెప్పేసి మళ్ళీ ఒక్కసారి మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ అయితే మీ మొత్తం చూసి సినారియో చూస్తుంటే మాకు అర్థమవుతుంది. మూడోది వచ్చేసి మా వంశీ గారు సార్, చాలా 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 థ్యాంక్స్ సార్ ఈరోజు వస్తున్న ఈ మంచి రివ్యూస్కి అయితే మీ ఇదంతా అయితే మీ థియేటర్స్ మాకు ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. నాలుగో పర్సన్ వచ్చేసి మా పిఆర్ఓ గారండి, మా ఏలూరు సీని గారు అండ్ మధు గారు. సార్ చాలా 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 థ్యాంక్స్ సార్, మీ సపోర్ట్ మాకు ఎట్లానే ఉండాలి, ఉంది కూడా సార్, చాలా థ్యాంక్స్ సార్ మీకు. దాంతోపాటు ఇంకా మా భవానీ గారికి అయితే మీ తర్వాత మా అభిమానికి అయితే అందరికీ వన్ ఆఫ్ ది కంగ్రాచులేషన్స్ ఇంకా చెప్తున్నాము. నా తరపు నుంచి ఇంకా ఆడియన్స్ అందరికి చెప్పేది సార్, ఇది క్లీన్ యూ మూవీ. అందరు ఫోన్ చేసిన చాలా నాకే విచిత్రంగా అనిపిస్తుంది, కనెక్ట్ అయ్యా అని చెప్పేసి కాస్త ఎమోషనల్ అవుతూ ఫోన్ చేయటం అనేది నాకే విచిత్రంగా ఉంది. ఈ 2024లో కూడా ఎంత ఎమోషన్స్ కనెక్ట్ అవుతారని చెప్పేసి, సో అది మేము అన్ఎక్స్పెక్టెడ్ ఈ ఆ రెస్పాన్స్ అయితే మాత్రం చూడండి, ఖచ్చితంగా ఒక్కసారి వెళ్ళి ఇందులో ఏముందిరా అన్నట అని ఒకసారి జస్ట్ ఏమంటానికైనా సరే ఒకసారి వెళ్ళి చూడండి. చూసిన తర్వాత మాత్రం మీరు రెస్పాన్స్ ఏదన్నా సరే జెన్యున్గా చెప్పేసేయండి సార్. ఒక్కసారిగా మా టీం అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ ట్రైలర్ లాంచ్ ఎప్పుడైనా సరే వచ్చిన మా నిఖిలన్కి ఎంత పాజిటివ్గా అయితే బిగిన్ చేసామో అంతకంటే పాజిటివ్గా మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ అన్న చెప్పారు, మీరు మాట్లాడపోయినా మీ సినిమా మాట్లాడుతుందని. ఈరోజు థియేటర్లో అదే జరుగుతుందండి, వన్ బై వన్ అట్లానే మొత్తం చిన్న చిన్నగా. ఎందుకంటే పెద్ద సినిమాలు పెద్ద హీరోలు డెఫినెట్లీగా మేమే పోతాం, పెద్ద సినిమాలకు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా సరే మేమే వెళ్ళిపోతాము. చిన్న సినిమాకి అనేది కంటెంటే మెయిన్ అండి, ఆ కంటెంట్ ఫస్ట్ జనాలకి చూసినోడికి నచ్చాలి, చూసినోడు నలుగురికి చెప్పాలి, నలుగురు ఇంకో 40 మందికి చెప్పేసి స్లోగా వెళ్ళాలి. సో ఇప్పుడు అదే జరుగుతుందండి, ఐ హోప్ డెఫినెట్లీగా అందరికీ రీచ్ అవుతుందని. ఇంక ఇందుట్లో అన్నిటికంటే విచిత్ర విషయం ఏంటంటే చిన్నోళ్ళు లేరు పెద్దోళ్ళు లేరు, చిన్న చిత్తగా పిల్ల పిసలే మొత్తం ముత్తుక అంటారు కదండి, అట్లాగా అందరూ ఫోన్ చేస్తున్నారు. సరే యూత్ని టార్గెట్ చేసి తీసామా అనుకుంటే యూతే కదండి, పెద్దోళ్ళకి ఫోన్ చేస్తుంది. నిన్న ఆవిడెవరో పెద్ద ఆవిడ ఫేస్బుక్లో ఇంత పెద్ద మెసేజ్ పెట్టారు, వాళ్ళ స్టూడెంట్స్ మొత్తాన్ని తీసుకెళ్తాను నేను, చాలా ఇన్స్పైరింగ్ మూవీ అట్లా అని చెప్పేసి అన్నారు. సో నాకు నా జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే దొరికిందండి ఈ సినిమాతో. ఇంకా నెక్స్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఒక్కళ్ళు ఈ జాబ్ సాటిస్ఫాక్షన్లో ఉండేది ఒకే ఒకటి, ఒకళ్ళు మన వర్క్ బాగుంది అని చెప్పేసి చెప్పడం అనేది అచీవ్మెంట్. బట్ చాలా చాలా అంటే చాలా జరిగాయి నాకు, ఫోన్లు అయితే మెసేజ్లు అయితే ఇన్ పర్సన్ డైరెక్ట్గా అయితే చూసిన వాళ్ళందరూ బాగుందన్నారండి. ఒక్కసారి ఎవరైనా మీ పక్కన వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి వాళ్ళని అడగండి, మా అభినవ్ అని చెప్పినట్లు మా పోస్టర్ చూడండి, ట్రైలర్ చూడండి, సాంగ్స్ చూడండి, నచ్చితేనే థియేటర్కి వెళ్ళండి. ఒకవేళ మీరు అవన్నీ చూసిన తర్వాత కూడా వెళ్దామా లేదా అని చెప్పేసి అంటే చూసిన వాళ్ళు ఒకసారి పక్కన ఎవరిని ఉంటే ఒకసారి అడగండి, బాగుందంటేనే వెళ్ళండి. ఎందుకంటే మాకు వచ్చింది మేము చూసింది కూడా చూసిన ఏ ఒక్కళ్ళు బాగలేదన్న వాళ్ళైతే ఎవరు లేరండి, ఎందుకంటే అందరికి ఎమోషన్స్ ఉంటే అందరు కనెక్ట్ అవుతున్నారండి. థ్యాంక్ యూ.